జరుగుతుందన్న ఆశ లేదు అని. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ మానవేతిహాసంలో అదొక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి చక్రవర్తిగా అశోకుడు సాధించిన ధమ్మ విప్లవాన్ని కంటే అంబేద్కర్ సాధించిన ధమ్మ విప్లవం ధర్మపాలుడు ఉపవేణి మళ్ళీ పునరుద్ధరించి మహాబోధి సొసైటీతో బౌద్ధ సాహిత్యానికి మరోసారి పునాదులు వేసి ఉండవచ్చు. వీటన్నిటికంటే మహోన్నతమైన కృషి, త్యాగం, సేవ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసింది. చెప్పమ్మా, చెప్పు, సిగ్గుపడు. మరి ఇక్కడ మా విద్వత్ ఏంటంటే వచ్చిన వాళ్ళలో ఎంతమంది బౌద్ధులు చేతులెత్తమంటే అది అంత మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఇందులో 8% మాత్రమే బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధాన్ని అనుసరిస్తూ అంటే బౌద్ధ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఇంకా ఇప్పటికే బౌద్ధాన్ని స్వీకరించకుండా అభిమానిస్తున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 2-3 ప్రశ్నలు, సూచనలు ఏమిటంటే, భారతదేశంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 1 of the 6 ఫిలాసఫర్స్ ఆఫ్ ది 20th century అన్నారు. ప్రపంచ మహామేధావులలో ఫిలాసఫర్స్ గానే కాకుండా ఎన్ని రంగాలలో చూసినా ఆయన చదివిన 7 శాస్త్రాలు, సాధించిన 7 డిగ్రీ